జగన్మోహన్ రెడ్డి గారి యొక్క ప్రభుత్వం వచ్చిన దగ్గర నుండి ఎవరైతే ప్రతిపక్షం ఉన్నారో ఆ పార్టీలో ఉన్నటువంటి నాయకులందరినీ కూడా ఒక టార్గెట్ చేసి సంఘం సమాజం పోరాడేటువంటి రాజకీయ పార్టీ భయభ్రాంతులకు గురై వేరే రాజకీయ పార్టీలు ఏవి కూడా ఈ రాష్ట్రంలో ప్రశ్నించడానికి వీలు లేకుండా మనుగడ కొనసాగించడమే కష్టంలాగా తయారు చేసేటువంటి భయానకరమైనటువంటి వాతావరణాన్ని కల్పించినటువంటి యొక్క రాష్ట్ర ప్రభుత్వం యొక్క చేష్టల మీద గవర్నర్ గారికి కేంద్ర హోంశాఖకి అన్ని చోట్లకి కూడా ఫిర్యాదులు చేశాం వీళ్ళు చేస్తున్నటువంటి అరాచకాల మీద వీళ్ళు పెడుతున్నటువంటి అక్రమ కేసుల విధానం మీద ఒక రకంగా భౌతికంగా కూడా నా మీద దాడి చేయాలి లేదనంటే అంతం చేయాలి అనేటువంటి ఒక దుర్మార్గమైనటువంటి కుట్రలు కూడా వీటిలో దాగున్నాయి అన్ని విషయాలు కూడా మరి తెలియపరిచాం ఎక్కడా కూడా మరి రెస్పాండ్ అయ్యి అందిన వరకే తప్ప దాని మీద చర్యలు అనేవి శూన్యంగా కనిపిస్తూ ఉన్నాయి మరి దీన్ని ఏదో ఒక విధంగా కోర్టు ద్వారా అయినా సరే ఏమైతే నాకు కానీ మా వారికి కానీ జరిగినటువంటి అన్యాయాలు ఉన్నాయో వాటిని ఒక ప్రైవేట్ కంప్లైంట్ ద్వారా ముఖ్యమంత్రి గారిని అదేవిధంగా సజ్జల రామకృష్ణారెడ్డి ఆయన సలహాదారిని వెళ్ళిపోయినటువంటి డీజీపీ గౌతమ్ సావాంగ్ని ఇలాంటి వారందరినీ కూడా ఈ కంప్లైంట్లో మరి యాడ్ చేయడం జరిగింది వాళ్ళ మీదే ఈరోజు ప్రైవేట్ కంప్లైంట్ ఫైల్ చేశాం ముఖ్యంగా గడిచిన ఈ పది రోజులు చూసుకుంటే కూడా పదిహేను రోజులు ఇరవై రోజులు చూసుకుంటే చింతలపూడిలో రోడ్డు పక్కన పంచర్ షాప్ దగ్గర ఉంటే ఒక ఆయిల్ ట్యాంకర్ లారీ అతను గుద్దేస్తే ట్రాక్టరు కనీసం రిపేర్కి కూడా పనికి రాకోకుండా ఇనపు మొక్కలు వేసుకోవడానికి పనికొచ్చే విధంగా తయారైతే అతను ఒక డెబ్బై ఐదు వేల రూపాయలు పరిహారం కింద మాకిస్తే ఆ లారీ ఓనర్ మేనేజర్ని భయపెట్టి వాళ్ళతో కూడా ఒక రిపోర్ట్ తీసుకుని మేమేదో ఆమె మీద దాడి చేసామని చెప్పి రీసెంట్గా కేసు కట్టినటువంటి పరిస్థితి రీసెంట్గా బాదుడే బాధుడు కార్యక్రమంలో రాష్ట్రమంతా జరుగుతూ ఉంటే వీళ్ళ దోపిడీలు వీళ్ళు చేస్తున్నటువంటి దురాగతాలు వీళ్ళు ఇచ్చినటువంటి ఎన్నికల హామీలో నెరవేర్చలేకపోయినటువంటి వృత్తి వాగ్దానాల గురించి ప్రజల్లో చైతన్యం కల్పించడం ఒక ప్రధాన ప్రతిపక్ష పార్టీగా మా బాధ్యత అయినప్పుడు ఆ బాధ్యతను మేము నిర్వర్తిస్తుంటే ఆ కార్యక్రమాలకు పోతుంటే కూడా మరి రెండు రోజుల క్రితం పెదవేగులు ఫైవ్ నాట్ నైన్ సెక్షన్ కింద ఒక సర్పంచ్తో మేము ఇంటింటికి ప్రభుత్వం కార్యక్రమం తీసుకెళ్ళనీకోకుండా మమ్మల్ని ఫలానా వ్యక్తి అవమానపరుస్తున్నాడు అంటే నేను అని ఫైవ్ నాట్ సెక్షన్ కేసు కట్టుకుని మమ్మల్ని హరాస్మెంట్ చేస్తున్నారు ఒత్తిడి చేస్తున్నారు ప్రజాక్షేత్రం నుంచి వీళ్ళ కేసుల ద్వారా మమ్మల్ని బయటికి పంపాలని చూస్తున్నారు నన్నే కాదు నాకు ఒక ఒకలా తీసినటువంటి నా అడ్వకేట్ని అదేవిధంగా ఎవరైతే పార్టీ పరంగా కావచ్చు ఫ్రెండ్షిప్ పరంగా కావచ్చు నాతో అసోసియేట్ అయ్యి ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా ఇబ్బంది పెట్టాలనేటువంటి ఒక దుర్మార్గమైనటువంటి కుట్ర జరుగుతుంది ఈ కుట్రలని ఈ కోణాలన్నింటినీ కూడా బయటికి తీసుకురావడం కోసమే ఈ రోజున మరి మేము ప్రైవేట్ కంప్లైంట్ ఫైల్ చేయడం జరిగింది మరి దీని మీద మా లాయర్ గారు డీటెయిల్డ్గా మీకు బ్రీఫింగ్ చెప్తారని చెప్పి కూడా తెలియజేస్తాను మొట్టమొదట రెండు వేల పంతొమ్మిదిలో ఈ సజ్జల రామకృష్ణారెడ్డి గారు సజ్జల రామకృష్ణారెడ్డి గారు పంపించారని ఒక వ్యక్తి రావటం జరిగింది నా దగ్గరికి నేను వారికి రెండు రోజులు నేను దొరకలా మూడో రోజు నా ఆఫీస్లో ఉన్న నా క్లార్కు దుర్గారావు అతని పేరు ఆది దుర్గా ప్రసాద్ తనతో ఇట్లా నన్ను సజ్జల రామకృష్ణారెడ్డి గారు పంపించారు మీ ఎమ్మెల్యే గారిని మా వాళ్ళు ఎన్కౌంటర్ చేద్దామనే ప్లాన్ చేస్తున్నారు జాగ్రత్త పడండి అని చెప్పి అతను చెప్పాడని నా క్లార్క్ నాకు ఫోన్ చేయటం జరిగింది దాని మీద నేను వేరే చోటు ఉంటే నేను ఇంటికి వచ్చాను ఆఫీస్కి వచ్చాను నా ఆఫీస్కి వచ్చేసరికి ఆయన కూడా పంపించిన ఆయన కూడా ఉన్నారు ఆయన ఆయన ఫోన్లో నుండి నాతో వేరే అవతల ఈ రామకృష్ణారెడ్డి గారితో నన్ను మాట్లాడించడం జరిగింది వారు చెప్పింది ఏంటి అంటే నన్ను మాట్లాడటానికి రమ్మన్నారు ప్రభాకర్ గారి తరఫున నేను వస్తే వారికి నాకు కుదిరితే ప్రభాకర్ గారి మీద అప్పటికి ఉన్న కేసులను కూడా వాళ్ళు సర్దార్ మోహన్ రావు అనే ఆయన్ని లాయర్గా ఎంగేజ్ చేసుకున్నట్టు ఆయన ద్వారా ఈయన మీద ఉన్న కేసులు కూడా మేము తీయించేస్తాం మీకు మాకు కుదిరితే కుదరకపోతే ప్రభాకర్ గారి మీద తీవ్రమైన పరిస్థితులు ఉంటాయని చెప్పి చెప్పడం జరిగింది నాకు ఆ చెప్పిన దర్మలా ప్రభాకర్ గారి మీద మీరు కేసులు తీసేటట్టయితే మీకు ప్రభాకర్ గారు ఏం చేయాలి అని చెప్పి నేను అడగటం జరిగింది దాని మీద మీకు మాకు కుదిరితే ప్రభాకర్ గారు మా గవర్నమెంట్ ఉన్నంతకాలంలో ప్రెస్ ముందుకు వచ్చి మాట్లాడకూడదు అది ఒక కండిషను ఇట్లాంటివి చాలా ఉంటాయి మీకు మాకు కుదిరితే అది అమలు చేస్తాం లేదంటే పరిస్థితి తీవ్రంగా ఉంటుందని నాతో చెప్పడం జరిగింది నేను ఆ విషయం ప్రభాకర్ గారికి నేను తెలియచేయటం చేసేసరికే ఆయన్ని అరెస్ట్ చేయటం జరిగింది రెండు వేల పంతొమ్మిది సెప్టెంబర్ పదకొండవ తారీఖున ఆ అరెస్ట్ చేసిన క్రమంలో ఆ సందర్భంలో నా మీద కూడా కేసు పెట్టడం సెప్టెంబర్ పన్నెండు నన్ను అరెస్ట్ చేయటం జరిగింది సరే ఆ తర్వాత మళ్ళీ వీళ్ళు ప్రభాకర్ గారు వాళ్ళు దారాలమ్మ టెంపుల్ దగ్గరికి వెళ్ళడం ఆ దారాలమ్మ టెంపుల్ దగ్గర ప్రభాకర్ గారు వాళ్ళని లిఫ్ట్ చేయటం ఇవన్నీ చూస్తే నా దగ్గరకు వచ్చిన వ్యక్తి ఏమైతే చెప్పాడో నాకు అది కరెక్ట్ అనిపించి నేను అప్పటికప్పుడు తెలుగుదేశం పార్టీ ఆఫీస్కి నేను ఇన్ఫామ్ చేయటం ఇట్లా జరిగిందని చెప్పడం దాని మీద చంద్రబాబు గారు అచ్చెన్నాయుడు గారు అయ్యనభ్రుడి గారు మొదలైన వారు వాళ్ళు ప్రెస్ ముందుకు రావటం